మరొక ప్రశ్న, మన నివసిస్తున్న పరిసర ప్రాంతాలలో, ఎక్కువ క్రైస్తవులు నివసిస్తున్న పరిసర ప్రాంతాల్లో భిన్న మతాల వారు ఉంటూనే ఉంటున్నారు, చుట్టుపక్కల ఉంటారు, అందరూ క్రైస్తవులు ఉండాలని రూల్ లేదు అన్ని ప్రాంతాల్లో. అలాగే ఎక్కువ టౌన్స్లో ఎక్కువ చుట్టూ ఉన్నవారు భిన్న మతాల వారు ఉంటారు. వారి మధ్య మన జీవితం దేవునికి మహిమకరంగా, ఎదుటివారికి రక్షణార్థంగా క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి, క్రైస్తవ సమాజానికి మీరు ఇచ్చే చిన్న సందేశం? ఇది కూడా మంచి ప్రశ్న అండి. అంటే నేను ఇచ్చే సమాధానం ఏంటంటే, ఓకే, మనం ఏదైతే బోధిస్తున్నామో, ఓకే, బోధించే బోధ మొదట నాకు అని బోధించాలని బోధకుడు, సువార్థికుడు. సువార్థికుడు రైట్. ఎందుకనంటే బోధించే నేను 10 మందిని చూస్తున్నాను, కానీ నన్ను 100 కళ్ళు చూస్తున్నాయండి. ఓకే, నన్ను 100 మంది గమనిస్తున్నారు. ఈరోజు ఈ లైవ్లో ఇక్కడ నేను మాట్లాడుతున్నాను, ప్రపంచంలో అందరూ నన్ను చూస్తున్నారు. ఓకే, నాలో మంచిని చూసే వాళ్ళు ఉంటారు, నాలో చెడుని వెతికే వాళ్ళు కూడా ఈ సమయంలో ఎక్కువ మంది ఉంటారు. మంచి కంటే ఇప్పుడు చెడుగా ప్రచారం చేయడానికి కూడా సిద్ధపడేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అవును. సో ఎవరో నన్ను అంటున్నారు అనడం కంటే, ఎవరో నన్ను ఏదో చేస్తారు అనడం కంటే, ఎవరో నన్ను చూస్తున్నారు అనుకోవడం కంటే, నన్ను దేవుడు చూస్తున్నాడు, నేను మాట్లాడేది దేవుని మాట, నేను దేవుని మాటను ప్రచురిస్తున్నాను, నేను దేవుని కోసం బ్రతుకుతున్నాను అనేది మొదట నాలో స్టార్ట్ అవ్వాలండి. ఓకే, ఇప్పుడు నాలో స్టార్ట్ అయ్యిందో నేను బోధించే నేనే ఆటోమేటిక్గా నాలోనే ఆ నూతనమైనటువంటి ప్రక్రియ నాకు స్టార్ట్ అవుద్దండి. ఓకే, ఇప్పుడు నా ప్రవర్తన నేను మార్చుకోవడానికి నా బోధే నాకు ఆధారం. రైట్. నేను ఎదటోడిని నేను నువ్వు సరిచేయి, నువ్వు ఎలాగుండు ఎలాగుండని బోధించడం కంటే, నేను ఎలాగ ఉండాలి అని నేను నా బోధకతో పాటు బోధ 50% అయితే 100% నా బ్రతుకును కూడా నేను చూపించడానికి ప్రయత్నం చేయాలండి. రైట్. ఎందుకంటే ఇప్పుడు మనల్ని బోధ మన మాట కంటే మన ప్రవర్తన ఎక్కువ చూసే మనుషులు ఎక్కువ అయ్యారండి. ఓకే, అందుకే నిన్ను గురించి నీ ప్రవర్తన గురించి జాగ్రత్త, నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త పడు అనే మాట మరి ఎవరిని చెప్పడం కదా. పౌలు గారు పౌలు గారు చక్క సువార్త మళ్ళీ పౌలు గారు తీర్చిది పంపించి సలహా చెప్పి జాగ్రత్తగా అక్కడ చెయ్యి, నువ్వు జాగ్రత్తగా ఉండి, నీ ప్రవర్తన జాగ్రత్త అని అని చెప్పి అప్పుడు లాస్ట్ చెప్పాడు, నువ్వు ఖండించు గద్దించు బుద్ధి చెప్పు, తర్వాత ముందు నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నాడు. రైట్. సో ఇవాళ అన్యజనులు మనం గమనిస్తున్నారు కనుక ఎవరు, నేనైతే అన్యజనులు గమనిస్తున్నారు కాబట్టి మనం ఎలా ఉందాం అనేది అయితే కాదు, అది నటన గాను వేషధారణగా ఉంటుంది అండి. వేషధారణ ఒక మాట, ఒక మాట వేషధారణ. అలా కాకుండా నేను బోధిస్తున్నాను, బోధించే బోధ మొదట నాకు ఇది, నేను ముందు కరెక్ట్ అవ్వాలి అని వెనకట స్థితిని గుర్తు చేసుకోవడం కాదండి. వెనకటి స్థితిని గుర్తు చేసుకోవడం, వెనకటి పాప బ్రతులు గుర్తు చేసుకోవడం కాదు. మనిషి పాపాన్ని చూస్తాడు, దేవుడు మనలో నూతనత్వాన్ని నీతిమత్వాన్ని చూస్తాడు, మార్పును చూస్తాడు. కనుక దేవుడు అవకాశం మనకి ఇచ్చాడు మారడానికి ప్రయత్నం చేసి సమాజంలో మన ప్రవర్తన ద్వారా ఇతరుని మార్చగలిగిన నాడు సమాజంలో ఆటోమేటిక్గా దైవభక్తి మారడానికి ఎంతో ఆస్కారం. బోధకుల వరకు ఓకే, విశ్వాసుల జీవితాలు, విశ్వాసులు. నేనేమంటానంటే బోధకుడు ఎప్పుడైతే అంటే ఒక స్కూలు టీచర్ మీదను అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ మీద ఆధారపడి ఉంటుందండి. అవును, అది క్రమశిక్షణ కలిగిందా కాదా. రైట్. ఆ స్కూల్లో ఉండే విద్యార్థులు క్రమశిక్షణ కలవాలంటే ఆ అడ్మినిస్ట్రేషన్, అక్కడ ఉన్నటువంటి టీచర్స్, ఆ హెచ్ఎం మొత్తం టోటల్ ఆఫీస్ బేరర్ అంతా కూడా కరెక్ట్ అయిన వాళ్ళని అర్థం అండి. రైట్. అంటే బోధకుడి యొక్క బోధనా విధానం ప్రవర్తన బట్టే సంఘం కూడా ఉంటుంది. రైట్. అదే నా ప్రగాఢమైన విశ్వాసం అంటే బైబిల్ కూడా దానికి చెప్తున్న మాటలు కూడా అదే కదండి. సంఘానికి బోధించాడు పౌలు గారు, సేవకులు కూడా బోధించాడు. ఓకే అండి, సేవకులు సర్దిద్దుకోమన్నాడు, సంఘాన్ని సర్దిద్దుకోమన్నాడు. సరే, చాలా సంతోషం అండి.